అందరికీ నమస్కారం. హాజరైనటువంటి పాత్రికేయ సోదరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఊహించిన రీతిలో ఓటమి చెందడం, అలాగనే ఊహకు అందరి ఫలితాలు సాధించినటువంటి ఎలయన్స్ అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అలాగనే పలాస నియోజకవర్గం నుంచి నా మీద విజయం సాధించిన శిరీష గారికి కూడా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా గొప్ప అవకాశంగా నేను భావిస్తాను. పలాస నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం, ఆ పైన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మంత్రివర్గంలో స్థానం మరొక గొప్ప అవకాశం. ఈ రెండు అవకాశాలతో నా శక్తికి మించి సాధ్యమైనంత మేర నేను చెప్పడం, నా శక్తికి మించి ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో, మరి అలాగే నా డిపార్ట్మెంట్ని రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలపడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశానని ఈ సందర్భంగా పలాస నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. మొన్నటి ఎన్నికల్లో నేను, బట్ అట్ ది సేమ్ టైం నేను గెలవాలని నాకు 60,000 మంది ఓట్లు వేశారు. మరి అలాగనే నేను గెలవాలని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా శక్తి వంచన లేకుండా కృషి చేశారు. మరి అలాగనే 2019 ఎన్నికల ముందు సైతం ఇలాగనే కృషి చేశారు. మరి 5 ఏళ్ల కాలంలో ఒకసారి గమనించుకోండి, ఏ రోజు నేను నా కుటుంబాన్ని సైతం నేను పెద్దగా ఆలోచించలేదు. నా ప్రజలు, నా కార్యకర్తలు, మన జిల్లా, మన రాష్ట్రం అని రాత్రి అనక పగలనక తేడా లేకుండా పార్టీలని చూడలేదు, నేను రాజకీయ వైరుధ్యాలను చూడలేదు. ఎవరు వచ్చి ఏ పని అడిగినా, ఏ సహాయం అడిగినా, కాదన సహాయం కావచ్చు, ఒక రాజకీయ సహాయం కావచ్చు, ఏ రకమైనటువంటి సహాయమైనా సార్, వివిధ రకాల అసోసియేషన్స్, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మన నియోజకవర్గం, వివిధ రకాల యూనియన్లు ఉన్నాయి, రకరకాల సమూహాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు మన నియోజకవర్గం. అందరికీ కూడా అన్ని సమయాల్లో కూడా అందుబాటులో ఇది రాత్రి 9, 11, 12 అని కూడా నేను చూడలేను. ఎప్పుడు కూడా నా ఇంటి తలుపులు తెరిచే ఉంచాను. ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా ఫోన్లు చేసి వార్నింగ్లు ఇవ్వడం ఆల్రెడీ పలాస ప్రజల్లో చర్చ జరుగుతాం. నిన్న ఒక వైసీఎస్ ఇంటికి వెళ్ళి నేరుగా దాడి చేయబోయేటటువంటి పరిస్థితి, మీరు చెక్ చేసుకోండి. మొన్న ఒక వైఎస్ ప్రముఖుడి ఇంటికి వెళ్ళి బెదిరించినటువంటి పరిస్థితి, మొన్ననే మరొక ప్రధానమైనటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తుల మీద కంప్లైంట్ ఇచ్చినారు. ఆల్రెడీ లేఅవుట్ వేశారని అప్పుడే కంప్లైంట్ ఇచ్చున్నారు. లేఅవుట్ ఎప్పుడో వేసింది, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. ఏ రోజైనా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, లేకపోతే మంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఎవరు ఏ వ్యాపారం చేసుకున్నా, ఏ రకమైనటువంటి ఆర్గనైజేషన్ మొదలు పెట్టుకున్నా, నా వైపు నుంచి కానీ, మా ప్రభుత్వం నుంచి వైపు కానీ, మా కార్యకర్తలు లేదా మా నాయకుల వైపు నుంచి కానీ, ఒక్కడంటే ఒక్కడికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగిందా చెప్పమని నేను అడుగుతా ఉన్నాను. ఇదిగో ఎందుచేతంటే చాలా ఎక్కువ మెజారిటీతో గెలిపించారు కాబట్టి మా వైపు నుంచి కూడా ఖచ్చితంగా
లోపాలు ఉండే ఉంటాయి. ఇన్ని లోపాలు లేకుండా ఇంత పెద్ద మెజారిటీతో గెలిపించారు కదా ప్రజలు వాళ్ళు. ఆ లోపాలన్నింటినీ సరిచేసుకుంటున్నాం. మరింత ఉత్సాహంతో, మరింత బాధ్యతతో, మరింత సంకల్పంతో ప్రజల కోసం, ప్రజా సమస్యల పట్ల, ముఖ్యంగా మా కార్యకర్తల కోసం, మా నాయకుల కోసం మరింత కసిగా పనిచేయటానికి మేము సిద్ధంగా ఉన్నామని, కార్యకర్తలు ఎవ్వరు కూడా అధైర్యపడొద్దని, ఎప్పుడు ఏ రకమైనటువంటి సమస్య వచ్చినా ప్రజలు కూడా నేను చెప్పదలుచుకున్నాను, మీ వాయిస్ ప్రభుత్వానికి వినపడడం లేదని మీరు అనుకుంటే, మీ ఆవేదన ప్రభుత్వానికి తెలియడం లేదని మీకు అనుకుంటే, మీ సోదరుడు డాక్టర్ అప్పలరాజు 24 గంటలు కూడా మీకు అందుబాటులో ఉంటాడని, మీ వాయిస్ని ప్రభుత్వానికి తెలియజేయడానికి, మీ ఆవేదనని ప్రభుత్వం దృష్టిలో పెట్టడానికి, మీ సమస్యని ప్రభుత్వంతో పోరాటం చేయడానికి మీ సోదరుడు డాక్టర్ అప్పలరాజు, ఎంటైర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారని, ఈ క్షణం నుంచే మీకోసం పనిచేయటం మొదలు పెడుతున్నామని సందర్భంగా తెలియజేస్తూ, మరొకమారు తెలుగుదేశం శ్రేణులకి ఈ రకమైనటువంటి పనులు చేయాలి, ఇది మన ప్రాంతానికి అవమానం. ఎంత కష్టపడి మనం సాధించుకున్నాము, మనకు అవమానం కదా. మన ప్రాంతానికి ఏంటి పలాస వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏంటి అని అనుకుంటారు కదా. మనందరికీ గర్వకారణం ఈ హాస్పిటల్, ఈ ఇన్స్టిట్యూట్, ఆర్గనైజేషన్. మన ప్రాంతం గురించి వేరే వాళ్ళు అవమానకరమైన రీతిలో మాట్లాడుకుంటారు. ఇలాంటి పనులు చేయొద్దు, మంచి పనులు చేయండి, సహకరిస్తాం. ఓటమిని ముందాగా స్వీకరించాం. ప్రతిపక్షంలో మరింత బాధ్యతగా వ్యవహరిస్తాం. ధన్యవాదాలు.